సో మీకు యూట్యూబ్లో వచ్చిన ఇందాక నేను చెప్పిన లైక్స్లో ఎన్నో కమెంట్స్ వచ్చాయి కదా, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ చూస్తుంటారు. చాలా హర్ట్ చేసిన కమెంట్ ఏంటి, చాలా నచ్చిన కమెంట్ ఏంటి? నేను గుర్తుపెట్టుకున్న హర్ట్ చేసిన కమెంట్లు అయితే అసలు ఒక్కటి ఉంది. దిల్కుష్లో నేను చేస్తున్నప్పుడు స్కూల్ డ్రెస్లో అని ఉంటాను అన్నట్టు, వీడెవడు వేస్ట్ గాడు ఇట్లా అన్నట్టు కమెంట్ కొట్టిండు. దానికి మళ్ళా మా ఫ్యాన్స్ రిప్లై ఇచ్చినారు, నీకు ఒక నువ్వు సాంగ్ బాగాలేదు అని కమెంట్ చేయి, కానీ మనిషిని ఎందుకు కమెంట్ చేస్తున్నావు నువ్వు? ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ రైట్ టు కమెంట్ ఆన్ కలర్ అండ్ ద వే యూ డ్రెస్. అట్ ది ఎండ్ సాంగ్ నచ్చలేదా, నచ్చిందా అంతే, లేదు అంటే ఇంకోసారి చేసుకుంటాం. అట్లానే ఒక మనిషి కలర్ గురించి కమెంట్ చేయడం, ఒక మనిషిని తక్కువ అంచనా వేయడం కరెక్టా అని ఇంకొక ఫ్యాన్ రిప్లై ఇచ్చింది దానికి. సో దట్ వాజ్ వన్ ఇన్ కమెంట్, అంటే ఐ రియలీ ఇగ్నోర్డ్, అంటే రియల్ పట్టించుకున్నా అంటే, బట్ దర్ ఇస్ ఆల్సో పాజిటివ్ ఇట్ ఇన్ ఇట్. అంటే జనాలకు ఒక ఆన్సర్ అనేది చెప్పాలి మనం, ఎందుకంటే వదిలేస్తాం అనుకో, ఇట్ ఈస్ దట్ నీకేమనిపిస్తుంది అంటే నువ్వు ఆన్సరబుల్ కాదా, అంటే నువ్వు యాజ్ అ యూ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిల్ టు ఆన్సర్ ఇట్. బాధ అనిపించినా ఇమీడియట్గా వాళ్ళు రిప్లై చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, మీ ఫ్యాన్స్ రిప్లై చేస్తారు, ఫ్యాన్స్ రిప్లై చేస్తున్నారు. దానికి ఇంకోటి కూడా ఏంటంటే ఒపీనియన్ చెప్పడం తప్పలేదు, హర్టింగ్ అన్నంత వరకు అన్నా కలర్ బాగాలేదు అనేది కొంచెం బెటర్ అన్న, అంటే యూ విల్ టేక్ ఇట్ పాజిటివ్, యూ ట్రై టు ఇంప్రూవ్, వేర్ యాజ్ వెన్ యూ డిస్కరేజింగ్ ఉంటారు తప్పని టైప్ చేస్తావు, నీదేం పోయింది రెండు సెకండ్లు రెండు సెకండ్. కానీ అదే చెప్తున్నా, ఇప్పుడు అందరినీ మనం చాక్లెట్ కాదు, మనం అందరినీ మెప్పించడానికి చాక్లెట్ కూడా అందరికి నచ్చదు, అందరు నచ్చదు. సో అదనమాట, అదే తింటా కానీ అందరికి నచ్చదు కదా, అందరికి నచ్చే విషయాలు అన్ని అసలు ఏది లేదు అబ్బాయి వరల్డ్ లో, కొంతమంది కొన్ని వస్తే మనం అర్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో చివరిగా ఏంటంటే మీ ఈ ఇండస్ట్రీకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కమ్ విత్ హోప్, ఓకే, అండ్ ఆల్సో గివ్ యువర్ బెస్ట్. Not everyone can be successful in this field. Okay. Backup option కూడా ఒకటి పెట్టుకోవాలి. నీకు ఇప్పుడు చాలామందికి యూట్యూబ్ వచ్చేసింది, నువ్వు ఒకవేళ సినిమాలో నీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అయితే మేక్ యువర్ ఓన్ ఛానల్, క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్, అది చూసానా నీ టాలెంట్ ప్రూవ్ అయింది అంటే సమ్వన్ విల్ కమ్ అండ్ పిక్ యూ. నీ టాలెంట్ ఉంది అంటే, టాలెంట్ లేదంటే విల్ నాట్ పిక్ యూ. సో దే ఆర్ మెనీ ఆపర్చునిటీస్ టు ఓపెన్ డోర్స్ ఇండస్ట్రీలో. అంటే నీ ఓన్గా ఫస్ట్ నీ ఓన్ అటెంప్ట్స్ చేసుకో, నువ్వు అది అవి నీ ప్రొఫైల్ లెక్క చూపించుకో. అంటే లేదు రాగానే దన్న దున్నుతా నేను మొత్తం ఇండస్ట్రీ వేయలేసా అంటే అది వర్కౌట్ కాదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు టాలెంటెడ్ పీపుల్ చాలామంది వచ్చేసినారు, దే వాంట్ ద రైట్ టాలెంట్. సో జస్ట్ డూ యువర్ బేసిక్స్ అండ్ కమ్ టు దిస్ ఇండస్ట్రీ. చాలా గొప్ప విషయాలు చెప్పారు, చాలా పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి అందులో, మీరు ఎరుకున్నట్టు అవుతే ఇంటర్వ్యూ మొత్తం చూస్తే మాత్రం చాలా మంచి విషయాలు ఎక్కుతాయి, దొరికేస్తాయి, అండ్ ఆల్సో ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటారు ఒక రోల్ రీడా మనకి. అయితే ఇప్పుడు ఏం తెలుసా, ర్యాపిడ్ ఫైర్ ఉంది కదా, అది మన వాళ్ళకి తెలియదు, ఇంకా చెప్పలేదు మనం. సో రోల్ రీడా గారు కాదు, రోల్ రీడాతో ఆడేద్దాం మనం. సో రప్పా రప్ మీ లాంగ్వేజ్ అన్నమాట. మీకు బాగా ఇష్టమైన ర్యాప్ సింగర్ ఎవరు? 50 సెంట్. ఇష్టం లేని ర్యాప్ సింగర్? ఇష్టం లేని ర్యాప్ సింగర్ లిల్ వేన్. పెట్టుకొని చూసుకోండి, ఆ ఫ్యాన్స్ పెడతారు కింద కమెంట్. లిల్ వేన్ ఉంది నాకంత, అంటే ఆటో ట్యూన్ ఉంటుంది చాలా, నాకు అట్లా ఇష్టం ఉంది ఆటో. అలా ఫ్యాన్స్ ఇంటే మాత్రం రాసుకుంటారు, తెలుగు రాకపోతే పర్లేదు కదా, చూసుకుంటాం. మీకు బాగా ఇష్టమైన సింగర్ అంటే ర్యాప్ కాకుండా? సో అజిత్ సింగ్ యాక్చువల్లీ. ఓకే. ఫీమేల్ సింగర్ ఎవరు? ఫీమేల్ సింగర్ ఐ లైక్ మా రమ్య బెహ్రా, నాకు ఆమె వాయిస్ చాలా ఇష్టం, రమ్య బెహ్రా తెలుగు సింగర్ ఆమె. సో రాహుల్ గారిని డిస్క్రైబ్ చేయాలంటే ఒక వన్ సెంటెన్స్లో ఎలా డిస్క్రైబ్ చేస్తారు? రాహుల్ ఎవరు కాదమ్మా, రోల్ రీడర్. చెప్పినలో డిస్క్రైబ్ చేయాలంటే వాట్ ఆర్ యూ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ అండ్ ఎక్స్ప్రెసివ్. గుడ్. మీ ఫేవరెట్ పాప్ సింగర్ ఎవరు? పాప్ సింగరా? పాప్ సింగర్ నాకు మైకల్ జాక్సన్ అంటే ఇష్టం. ఓకే. హూ ఇస్ యువర్ రోల్ మోడల్? మై రోల్ మోడల్ ఇస్ కాన్యే వెస్ట్. ఓకే. యువర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ అనూప్ రుబెన్స్ గారు అండ్ మికీ జయమేర్ గారు. యా. ఏఆర్ రెహమాన్ ఇష్టమా, ఇలియరాజా ఇష్టమా?
నేను ఇద్దరు ఇష్టమే చెప్పొద్దమ్మా. ఏఆర్బిలో గారు ఎందుకంటే కొద్దిగా ర్యాప్స్ వాడారు. సరే, కేటీఆర్ గారు ఇష్టమా కేసీఆర్ గారు ఇష్టమా పొలిటీషియన్స్ లో? కేటీఆర్ గారు. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అనూప్ రూబెన్స్. ఓకే, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన హీరో ఎవరు? హీరో వచ్చేసి నానిగారు. సో లైఫ్లో ఒక మంచి గిఫ్ట్ వచ్చేసి ఏ హీరోయిన్తోనైనా డేట్ చేయొచ్చు అంటే ఏ హీరోయిన్తో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు? అను ఇమాన్యుయల్. సో మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వస్తే చేస్తారా? డెఫినెట్లీ, ఆల్రెడీ చేసిన కదా మూవీకి. సో ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తే యుల్ టేక్? డెఫినెట్లీ. మీ లైఫ్లో బాగా గుర్తుండిపోయే సంఘటన? మీకు ఇంతమంది చెప్పాను కదా, చిన్న బాబు నా పేరు నా రోల్ రెడ్ అని రాసాను. సో దట్ ఇస్ వన్ ఇన్సిడెంట్ ఐ రిమెంబర్. మీరు చాలా ఏడ్చిన ఒక సంఘటన? వెన్ ఒక షోకి నేను ఫుల్ ప్లాన్ చేశారు, అంటే దెర్ వాజ్ కంప్లీట్ ప్లానింగ్ అంతా జరిగింది. బట్ నా రోజు నా వాయిస్ ద ప్లాన్డ్ ఎంత ప్లాన్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, నా వాయిస్ పోయింది. సో ఆ రోజు ఇంత ప్లాన్ చేసుకుని నేను చాలా, అంటే మా టీం అందరితో కూర్చొని విపరీతంగా ప్లాన్ చేసుకున్నాను. ఆ వాయిస్ వేసరికి అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. అది కాకుండా మేము అంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైం, ఆ మూమెంట్లో మాకు. అంటే ఇంతమంది ప్రిపేర్ చేసినా నేను ఒక్కనే రీజైన్ అయినా వాళ్ళందరికీ. నా వల్ల ఒక ఇంతమంది ఆడియన్స్ అందరు వెయిట్ చేస్తున్న షో అవ్వలేదండి. ఆ రోజు చాలా ఏడుపు వచ్చింది. అది అవ్వలేదు కదా ఇంకా? అవ్వలేదు, అది అయిపోయింది అది 2 ఇయర్స్ క్రితం. అంటే మీరైతే చేయలేదు కదా? చేయలేదు ఇంకా. సో గుర్తుండిపోయే కాంప్లిమెంట్ ఏంటి? నేను యుఎస్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు వచ్చాను, చిన్న బాబు వచ్చి వాళ్ళ డాడీని తీసుకుని వచ్చాను. తీసుకొచ్చి ఇట్లా మా బాబుని ఫ్యాన్ అన్నప్పుడు ఆయన చిన్న బాబు వచ్చి ఇట్లా కిందికి రా అన్నాడు. నేను కిందికి వస్తే కిస్ ఇచ్చాను చిన్న బాబు. ఐ లైక్ యూ, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఐ లైక్ యువర్ సాంగ్స్ రైట్ అనేది అన్నాడు. సో చాలా హ్యాపీ అనిపించాను చిన్న పిల్లలకి, నేనంటే అంత ఇష్టం అనిపించింది. సో దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్ ఐ రిమెంబర్. టెక్సస్లో అయింది ఇది. మీ బలం ఏంటి, బలహీనత ఏంటి? మై బలం మై పేరెంట్స్. ఓకే. మై బలహీనత ఇస్ ఇఫ్ ఐ లూజ్, అంటే నేను భయపడతాను, అంటే ఇఫ్ ఐ లూజ్ సంబంధం మనిషి ఎప్పుడైనా భయం ఉంటుంది. ఓకే. సింగర్ ఏంటంటే ఎప్పుడైనా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, నాట్ ఓన్లీ ఫర్ సింగర్, యాంకరింగ్లో కూడా ఏంటంటే వాయిస్ ఇప్పుడు కూడా నాకు త్రోట్ బాగాలేదు ఫ్రాంక్ చెప్పాలంటే, నాకు ఎప్పుడు 90% త్రోట్ ప్రాబ్లమ్స్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో మీరు తీసుకున్న కేర్ ఏంటి? వాట్ ఇస్ ద కేర్ యూ టేక్? నేను అస్సలు తీసుకున్న కేర్, ఎందుకంటే మా ర్యాపర్స్కి ఏంటంటే సర్ది ఉంటే ఒక ర్యాప్ వస్తుంది, దగ్గుంది అనుకో ఇంకొక ర్యాండ్ ఆఫ్ ర్యాప్ వస్తుంది. సో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ర్యాప్స్ వస్తాయి. సో మాకు ఏమైనా నో ప్రాబ్లం, జ్వరం వస్తే కూడా నో ప్రాబ్లం. అంతేనా? అంతే. హ్యాపీ ఏదైనా ఇంకో మ్యూజిక్, ఇంకో మ్యూజిక్, కొత్త స్టైల్ ఆఫ్ ర్యాప్ వస్తుంది. సో సినిమాలో లైక్ సినిమాలో హీరోలా చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? అంతా లేదు, కామెడియన్ ఉంటే ఎప్పటి నేను చేస్తా. సో రియల్ లైఫ్లో తెగ్గి ఏడిపిస్తారంటే అమ్మాయిలు నిజమేనా? మస్తు ఏడిపిస్తారు. అంటే ఇట్లా ఈ ఇదే ఈ రెడ్ కలర్ హెయిర్ చైన్లు వేసుకొని మస్తు ఏడిపిస్తుంటారు అమ్మాయి. మీరు అమ్మాయిలు ఏడిపిస్తారా అంటున్నా? నేనా? నేను కూడా ఏడిపిస్తుంటా, అది రెసిప్రోకేట్, అది వైస్ వర్సా. అక్కడ నుంచి వస్తుంటుంది, నేను కూడా ఏడిపోయిన వాడు అవుతుంది, అది నీకు కూడా తెలుసు. ఒక్క సాంగ్ పాడితే నన్ను ఏ రేంజ్లో ఆడుకున్నారు మీరు, మై గాడ్. సో రియల్ లైఫ్లో ఏమైనా లోటు ఇంకా ఉందా? మీరు అనుకునే అన్నీ అచీవ్ అయ్యారా, లేకపోతే ఏదైనా పెండింగ్ ఉంది అనిపించిందా? పెండింగ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నా ఆల్బమ్ ఉంది కదా, చాలా చేయాల్సిన సాంగ్స్ చాలా ఉన్నాయి కదా, చాలా పెండింగ్ ఉన్నాయి. సో అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ గోల్ అదే, టు స్టార్ట్ మై ఓన్ మై ఇన్స్టిట్యూట్ వెర్ అన్ ఐల్ బి టీచింగ్ ర్యాప్ టు ఆల్ ద యంగ్ జనరేషన్. సో లైఫ్ ఫిలాసఫీ చెప్పండి, సక్సెస్ అంటే ఏంటి యాజ్ పర్ రోల్ రెడా? లైఫ్ ఈజ్ లైక్ అ క్యారమ్ బోర్డ్. ఓకే, యూ హ్యావ్ టు ఎయిమ్ యువర్ టార్గెట్స్ టు మేక్ ష్యూర్ దట్ దే ఫాల్ ఇన్ ద రైట్ హోల్. ఓకే, అండ్ ఎన్ టార్గెట్ ఒకటి రెడ్ కాయిన్ పడాలి. అది అది ఇట్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు ప్లే ద గేమ్ టు విన్ ద గేమ్ కరెక్ట్, అంటే యాంగిల్స్ అన్ని కరెక్ట్ పెడితేనే పడుతుంది, లేదా అటు ఇటు చేసినామంటే గేమ్ పోతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్. యూ హ్యావ్ టు
నో యు వాట్ యువర్ టార్గెట్స్ ఆర్. ఎందుకంటే నీది వైట్స్ నా బ్లాక్స్ ఉన్నప్పుడు నేను నీది కొట్టినా అనుకో నేను ఓడిపోతా గేమ్. వీ హ్యావ్ టు నో వాట్ వీ హ్యావ్ టు చూస్ వాట్ అండ్ వాట్ యాంగిల్ వీ హ్యావ్ టు హిట్ ద టార్గెట్. సో నువ్వు అట్లా చేస్తేనే యువర్ లైఫ్ విల్ బీ మోర్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్గా ఈ ర్యాపిడ్ ఫైర్ కూడా అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చివరిగా మీ వెల్ విషర్స్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, మీరు ఒక ఐ డ్రీమ్ని ఒక ప్లాట్ఫామ్గా వాడుకొని మీ మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారు మా వెల్ విషర్స్గా? యా, ఎందుకు ఇష్టపడని వాళ్ళు కూడా చెప్పండి, పర్లేదు వింటారుగా. డ్రీమ్స్ అనేది కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి కలలు కనాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. అంటే పడుకోలేదు, పడుకొని కలలు కనద్దు, కళ్ళు తెరిచి కలలు కను అంట. అంటే నిజమవుతుంది అంటారు. అంతే, దట్స్ రియలీ నైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ రోల్ రైడా. ఇట్స్ మై ప్లెజర్ యాక్చువల్లీ. మీతో తెలంగాణ కొంచెం ట్రై చేసిన భయ కానీ రాలే, ఏం చేయమంటావు? జనాలు ట్రై చేయి అన్నారు. ఫుల్ అనుకున్నా ఇవాళ తెలంగాణ దేతడి అనుకొని వచ్చినా, కానీ ఏం చేస్తాయి అప్పు ఏం కదా అవుతుంటుంది అప్పుడప్పుడు. బట్ దెన్ మన ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా అయింది. సూపర్, ఐ మీన్ పేషెన్స్ లెవెల్స్ నచ్చింది. ఇంకోటి ఏంటంటే నా తరఫున, మా ఐ డ్రీమ్ మీడియా తరఫున అండ్ ఆల్సో ఆడియన్స్ తరఫున ఒకటి చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. We hope you reach higher levels and you do miracles in life and you achieve everything you want. Thank you so much. I dream and also thank you, Komali. Thank you. సో ఇవ్వండి, ఈరోజు కబుర్లు చూసారు కదా, కోమలితో కబుర్లు చూస్తూనే ఉండండి. ఐ డ్రీమ్ మీడియాకు సబ్స్క్రైబ్ అయిపోండి. డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం పూజ.